విశాఖ జిల్లా పాయకరవపేట తాండవ చెరుకు బకాయిలను చెల్లించాలని రైతులు రోడ్లపై రాస్తా రోకో చేపట్టారు. దీంతో 3 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ ఎండీ రైతులతో చర్చలు జరిపి త్వరలోనే సమస్య పరిష్కారం కోసం కలెక్టర్ దగ్గరికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాల నుంచి రైతులకు బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జి విమర్శించారు. అప్పులు చేసి పంటలు పండించి అప్పులు కట్టలేక చెరుకు ఫ్యాక్టరీ యాజమాన్యం డబ్బులు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన 8 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని దువ్వా శేషుబాబ్జి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ శ్రీనివాస్, ఎస్కే పద్మ, ఆర్ ఈశ్వరరావు, బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పర్మనెంట్ సొల్యూషన్ అనేది మీరు చెప్పకపోతే కంటిన్యూ లాంగ్ టర్మ్ ప్రాబ్లం అది నా చేతిలో లేదని చెప్పాలి. చేతిలో లేదండి చెరుకు తోలుకొని పంచదార అమ్ముకుంటూ ఎంత దుర్మార్గమో చూడండి పరిస్థితి. ఓకే అధికారులు హామీ ఇచ్చినట్టుగా ఈరోజు 31వ తారీఖుని ఎండీ గారు వచ్చారు. ఎండీ గారు వచ్చారు చెప్తే రైతులకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడి రాలేదు. ఏదో షో మీటింగ్ లాగా ఒక మీటింగ్ చేశారు అంతే. ఆ మీటింగ్లో ఆయన చెప్పింది ఏంటంటే పై అధికారులు తెలియజేస్తాను, మంత్రులు తెలియజేస్తాను, రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తాను, ఇలాగ మాట్లాడారు తప్పితే ఫలానా తారీఖుకి డబ్బులు ఇస్తాము అని చెప్పి ఆయన చెప్పలేదు. ఏదైనా ఒక తారీఖు చెప్పమన్నాం, చెప్పలేదు. అందుకని రైతులు అందరూ ఆగ్రహించి రోడ్డు మీదకి వచ్చి రాస్తా రోకో చేశారు. ఈ రాస్తా రోకో సుదీర్ఘంగా సాగిపోవడం వల్ల పోలీసులు వచ్చారు. మళ్ళీ పోండి గారు అందరూ కలిపి వచ్చిన మళ్ళీ ఇచ్చిన హామీ ఏంటంటే ఈ నెల 5వ తేదీ లోపు కలెక్టర్ గారి దగ్గర తీసుకుని వెళ్తాం, అక్కడ మీకు ఏంటి డబ్బులు ఇచ్చేటువంటి ఏర్పాటు మేము చేస్తామని చెప్పారు. మేము వాళ్ళతో చెప్పింది ఏంటంటే 5వ తారీఖు లోపు మీరు పరిష్కారం చేయకపోతే మేము 7వ తారీఖున వస్తాము. 7వ తారీఖున వచ్చి ఈసారి ఇక్కడ కూర్చోము, హైవే మీద కూర్చుంటాము, హైవే మీద కూర్చుని డబ్బులు ఇచ్చేంతవరకు లేవము. మీరు కేసులు పెట్టుకున్నా అరెస్టులు చేసుకున్నా ఏం చేసినా సరే వర్కర్లకు ఒక 8 కోట్లు